Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Iroj kuda market lo నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 17,900 మార్క్ నైతే బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. అలాగే ఈరోజు మేజర్ గా రియాలిటీ, ఆయిల్, గ్యాస్ సెక్టర్స్ అలాగే ఫార్మా స్టాక్స్ సంబంధించి లాస్ లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ వచ్చేసి 314 పాయింట్ల నెగిటివ్ లో 60,000 అబోవ్ వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి 100 పాయింట్ల నెగిటివ్ లో 17,898 వద్ద క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 265 పాయింట్ల నెగిటివ్ లో 38,041 వద్ద క్లోజ్ అయింది. ఇక ఈ వీడియోలో రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తో పాటు రేపటి ట్రేడింగ్ కోసం ఇంట్రాడే స్టాక్స్ ని మాట్లాడుకుందాము. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ అనాలిసిస్ ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ముందుగా ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న చేసుకున్న అనాలిసిస్ ని అయితే ఒకసారి మాట్లాడుకుందాము. నిన్న మనం నిఫ్టీలో ఒక మూడు జోన్లతో పాటు అప్ సైడ్ 18,000 వద్ద ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంటుందని, ఇక డౌన్ సైడ్ కు వచ్చినప్పుడు 17,920 ఏరియాలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందని, అలాగే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని ట్రేడ్ ఐడియాలను గమనించవచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు మార్నింగ్ నిఫ్టీని గమనించినట్లయితే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మనం డ్రా చేసుకున్న 17,920 ఏరియాలో ఓపెన్ అయింది. అక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. తర్వాత 18,000 ఏరియాలో స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే నిఫ్టీలో గమనించడం జరిగింది. మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని ట్రేడ్ అవుతా ఆఫ్టర్నూన్ సెషన్ లో 17,950 ఏరియాలో సపోర్ట్ తీసుకుని అప్సైడ్ కి తిరిగి డే హై ని క్రాస్ చేయడానికి వెళ్ళినప్పటికీ సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి షార్ప్ ఫాల్ అవుతా ఫైనల్ గా 17,900 బిలోలో నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ 38,100 ఏరియాలో సపోర్ట్ ని డ్రా చేసుకున్నాము. అప్సైడ్ 38,450 జోన్ లో రిజెక్షన్ ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. ఈ రోజు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పటికీ 38,000 ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్ ని అయితే తీసుకుని మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి అప్సైడ్ ట్రేడ్ అవుతా తిరిగి 38,450 అబోలో అయితే సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. అక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మనం గమనించాము. అక్కడ నుంచి షార్ప్ గా ఫాలో అవుతా తిరిగి 38,100 ఏరియాలో కొంత పుల్ బ్యాక్ తీసుకున్నప్పటికీ తిరిగి 38,200 ఏరియాలో రిజెక్షన్ ని తీసుకుని ఫైనల్ గా 38,000 ఏరియాలో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తో పాటుగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. దీనికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ని ఎనేబుల్ చేసుకోండి. ప్రతిరోజు మనము తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్ తో పాటు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాము. మీరు కనుక వీటిని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. రేపు నిఫ్టీలో 17,900 ఏరియాలో ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు ఈ జోన్ లో మనం రిజెక్షన్ గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ అబోలో గనక ఓపెన్ అయినట్లయితే ఈ 17,920 అనేది తిరిగి సపోర్ట్ కింద పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 17,800 ఏరియాలో తిరిగి సపోర్ట్ ని గమనించవచ్చు. ఇక ఓవరాల్ గా అప్ సైడ్ 17,990 ని స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద, అలాగే డౌన్ సైడ్ 17,800 ఏరియాని స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద రేపటి ట్రేడింగ్ లో మనం గమనించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ లో ఒక మూడు జోన్ డ్రా చేసుకుందాము. 17,900 బిలో లో ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడదాము, అలాగే 17,920 అబో లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడదాము, అలాగే 17,820 బిలో లో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మనం మాట్లాడదాము. ఇక్కడ ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ కూడా డౌన్ సైడ్ డ్రా చేసుకున్నాము. ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ ద్వారా మనము డౌన్ సైడ్ ట్రెండ్ ని గమనించే అవకాశం ఉంటుంది. నిఫ్టీ ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు డౌన్ ఫాల్ ని గమనించే అవకాశం ఉంటుంది. అప్సైడ్ కి వెళ్తున్నప్పుడు ఈ జోన్ లో రిజెక్షన్ ని, డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు ఈ జోన్ లో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ గా 17,800 అబో లో స్ట్రాంగ్ సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. రేపు నిఫ్టీ గనక ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు అప్సైడ్ కి వచ్చేటప్పుడు 17,920 ఏరియాలో రిజెక్షన్ అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ గనక గమనించినట్లయితే డౌన్ సైడ్ ట్రేడ్ ని ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి ఈ 17,800 అబో లో ట్రేడ్ అవుతుంటే ఇక్కడ మనం తిరిగి సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ నిఫ్టీ గనక రేపు గ్యాప్ అప్ లో ఈ 17,900 అబో లో కూడా బ్రేక్ చేసి పైన ఓపెన్ అయినప్పుడు ఇక్కడ
కొంత పుల్ బ్యాక్ ద్వారా సపోర్ట్ ని గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అప్ సైడ్ ట్రెండ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్రెండ్ లైన్ ని గమనించి ట్రేడ్ ఆడాలనైతే ప్రొడక్ట్ చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్ దగ్గరలోకి వచ్చినప్పుడు ట్రేడ్ ని అయితే చాలా జాగ్రత్తగా గమనించి ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మేషన్ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ ని, అలాగే ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటే వెంటనే ట్రేడ్ తీసుకోకుండా ఇది బ్రేక్ అయిన తర్వాత అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే స్టాప్ లాస్ ని మనము ఈ ట్రెండ్ లైన్ బిలోలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాము. ఇక 17,990 ఏరియాను కూడా రేపు నిఫ్టీ బ్రేక్ చేస్తే తిరిగి అప్ సైడ్ మూమెంట్ ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే 17,800 ని కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా 17,900 బిలోలో ట్రేడ్ అవుతా ఉంటే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుందాము. అలాగే 17,920 అబోలో ట్రేడ్ అవుతా ఉంటే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుందాము. ఇక నిఫ్టీలో ఆప్షన్ చైన్ గమనించినట్లయితే అప్ సైడ్ లో మనము 18,000 ఏరియాలో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము. అలాగే డౌన్ సైడ్ కు వస్తున్నప్పుడు 17,800 ఏరియాలో స్ట్రాంగ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము. అలాగే 17,900 ఏరియాలో కూడా ఒక రీజనబుల్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము. దీని ప్రకారం మనం గమనించినట్లయితే 17,900 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయినప్పటికీ ఇది బ్రేక్ అయినట్లయితే డౌన్ సైడ్ మనకి తిరిగి 17,800 లో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి నిఫ్టీ కిందకి ఫాల్ అయినట్లయితే తిరిగి 17,700 ఏరియాలో ఒక రీజనబుల్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని గమనిస్తున్నాము. అలాగే అప్ సైడ్ కు వెళ్ళాలంటే నిఫ్టీ 18,000 ఏరియా అనేది స్ట్రాంగ్ రిజర్వేషన్ జోన్ కింద మనం గమనిస్తున్నాము. ఒకవేళ రేపు 17,900 ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్ళినా కానీ మనకి 18,000 ఏరియాలో నిఫ్టీకి స్ట్రాంగ్ రిజర్వేషన్ ని గమనించే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం మనము నిఫ్టీలో రేపు అప్ సైడ్ 17,990 అనేది ఒక స్ట్రాంగ్ రిజర్వేషన్ జోను, ఇక డౌన్ సైడ్ వస్తున్నప్పుడు 17,820 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద గమనించవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ట్రేడ్ ఆడాలని గమనించినట్లయితే డౌన్ సైడ్ మనకి 37,800 ఏరియాలో సపోర్ట్ని, అలాగే అప్ సైడ్లో 38,450 అబోలో రిజెక్షన్ని బ్యాంక్ నిఫ్టీలో నేరుగా గమనిస్తున్నాము. అలాగే ఇక్కడ ఒక స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకున్నాము. ఈ స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ ద్వారా కూడా రేపటి ట్రేడ్ ఆడాలని గమనించవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే అప్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఈ 38,100 జోన్ అనేది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ రిజెక్షన్ కన్ఫర్మేషన్ చేసుకుంటే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి టార్గెట్ ని మనము 37,800 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ జోన్ లో సపోర్ట్ ని గమనించినట్లయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాము. అలాగే ఇది కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్ మనము 37,500 వరకు బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయ్యే అవకాశం గమనించవచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక రేపు పాజిటివ్ లో గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే 38,100 అబోవ్ లో సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ కన్ఫర్మేషన్ చేసుకుంటే అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఒక 3 జోన్లు డ్రా చేసుకున్నట్లయితే 38,100 బిలో లో ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు, 38,100 అబోవ్ లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు, అలాగే 37,800 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా ట్రేడ్ ఆడాలని గమనించవచ్చు. ఇక్కడ సపోర్ట్ని కన్ఫర్మ్ చేసుకుంటే అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 38,100 ఏరియాలో రిజెక్షన్ని గమనించినట్లయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు గ్యాప్ అప్లో పాజిటివ్లో ఓపెన్ అయినప్పుడు 38,100 దగ్గర నుంచి సపోర్ట్ని గమనించవచ్చు. ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే తిరిగి 38,450 అబోలో రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్కి వచ్చినప్పుడైతే జాగ్రత్తగా గమనించి తిరిగి రిజెక్షన్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ ని గమనించినట్లయితే ఈ 38,000 లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా కనపడుతుంది. అలాగే అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 38,500 ఏరియాలో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది. దీని ప్రకారం మనము డౌన్ సైడ్ 38,000 ఏరియాలో స్ట్రాంగ్ సపోర్ట్ ని గమనిస్తున్నాము. ఇది బ్రేక్ అయితే తిరిగి 37,500 బిలోలోకి ఫాల్ అయ్యే అవకాశం మనం గమనించవచ్చు. అలాగే 38,000 అబోలో కనుక ట్రేడ్ అవుతా సపోర్ట్ ని గమనించినట్లయితే తిరిగి 38,500 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారము 38,100 నుంచి 38,000 అనేది ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ కింద మనం గమనించవచ్చు. ఈ జోన్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు బ్యాంక్ నిఫ్టీని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 38,100 అబోవ్లో సస్టైన్ అయితే ఇక్కడ నుంచి మనము 38,500 వరకు బ్యాంక్ నిఫ్టీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 38,000 బిలోలో ట్రేడ్ అవుతా ఉంటే తిరిగి బ్యాంక్ నిఫ్టీని 37,500 వరకు ఫాలో అయ్యే అవకాశాన్ని గమనించవచ్చు.
మొదటగా 37,800 దగ్గర సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ కూడా ఫెయిల్ అయినట్లయితే డౌన్ సైడ్ మనము 37,500 వరకు బ్యాంక్ నిఫ్టీని గమనించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం రిలయన్స్ లో ట్రేడ్ ఆడాలని గమనిద్దాము. నిన్న మనము 2485 బిలోలో రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే అప్ సైడ్ 2500 అబోలో గనక సపోర్ట్ గమనిస్తే గనక అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ ఫ్లాట్ గా ఓపెన్ అయిన ఈ షేర్ డౌన్ సైడ్ మనం డ్రా చేసుకున్న ఈ లెవెల్ నైతే బ్రేక్ చేసింది. ఇక్కడైతే మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అలాగే నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్న 30 పాయింట్ల టార్గెట్ నైతే ఈ షేర్లో మనం ఈరోజు గమనించడం జరిగింది. ఇక ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే రేపు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకుని అయితే మనం ట్రేడ్ ఆడాలని గమనించే అవకాశం ఉంటుంది. డౌన్ సైడ్ 2460 బిలోలో డౌన్ సైడ్ ట్రేడ్ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే అప్ సైడ్ 2475 అబోలో సపోర్ట్ని గమనిస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్ని గమనించవచ్చు. అలాగే ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే డౌన్ సైడ్ 2460 బిలోలో స్టాప్ లాస్ని ఉండే విధంగా గమనించవచ్చు. అలాగే 2460 బిలోలో డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటే 2475 అబోలో స్టాప్ లాస్ ని గమనిస్తుంది. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.